ఈ ఏప్రిల్ నెలలో మిథున రాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ ఏప్రిల్ నెలలో మిథున రాశి వారికి గురుడు ఇంకా శని శుక్రుడు అలాగే రాహుకేతువులు అనుకూలమైనటువంటి స్థానంలో శుభ స్థానంలో ఉండటం వలన మీరు చేస్తున్న అన్ని పనులు కూడా మీకు అనుకూలిస్తాయి. అలాగే మీరు ప్రస్తుతం చేస్తూ ఉన్నటువంటి చేతి వృత్తి వ్యాపారాలన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయి. ఈ నెలలో మీరు చేసేటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా చాలా సంతృప్తికరంగా ఉంటాయి. ఇంకా ఆరోగ్యపరంగా కూడా చాలా బలంగా ఉంటారు. మనోధైర్యంతో ప్రతి పనిలోనూ ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే మీ స్నేహితులు మీ బంధువుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు ఉంటాయి. అలాగే నూతన వాహన కొనుగోలు లేదా నూతన స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఇంకా మీ కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. అలాగే మీ దగ్గర వారి యొక్క వివాహాలకు మీరు హాజరు అవుతారు. ఈ నెలలో మీ భాగస్వామి కూడా మీ పట్ల పూర్తి అనుకూలంగా ఉంటారు. ఈ ఏప్రిల్ నెలలోని 10వ తేదీ అలాగే 16వ తేదీలో ఏవైనా రాతపూర్వకమైనటువంటి ఒప్పందాలు లేదా అగ్రిమెంట్లను చేసుకోకపోవటం మంచిది. అది మీకు అంత అనుకూలమైనటువంటి రోజులు కాదు. అలాగే ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ద్వితీయార్థం కన్నా ప్రథమార్థం ఎక్కువ పని ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. అయితే మీ పదోన్నతికి సంబంధించి ఈ నెల చివరలలో మీరు శుభవార్త వింటారు. మీరు ప్రస్తుతం చేస్తున్న దాన్ని వదిలి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు అయితే ఏప్రిల్ 26వ తేదీన దరఖాస్తు చేసుకోవటం మంచిది. దానికి సంబంధించినటువంటి ఫలితాలను మీరు ఇంకో 2 నెలలలో వినే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగపరంగా ఏవైనా ప్రయాణాలు చేయవలసి రావచ్చును. ఇంకా నిరుద్యోగస్తులకు ఇలా చివరలలో ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. వ్యాపారపరంగా ఎదుగుదల ఉంటుంది. అలాగే మీ పోటీదారులపై మీరు విజయాన్ని పొందుతారు. ఇంకా ఈ నెలలో మీకు నగదు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి లాభాలను మీరు గత నెలలలో కన్నా ఎక్కువగా పొందుతారు. అలాగే మీరు వ్యాపార విస్తరణ కోసం లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలు అందించుతాయి. అలాగే ఆర్థికంగా ఎదగడానికి మీ వ్యాపారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ వ్యాపారం సంఘంలో కీర్తి ప్రతిష్టలను పొందుతుంది. అలాగే విజయాలను మీకు అందించుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వారికి అలాగే కమిషన్ బేస్ మీద చేస్తున్న వారికి ఈ నెల మంచి లాభాలు పొందుతారు. విద్యార్థులకు ఈ ఏప్రిల్ నెల అనుకూలమైనటువంటి నెల. అలాగే ఎలాంటి ఒత్తిడి లేకుండా మీరు హాజరయ్యేటువంటి పరీక్షలలో మంచి ఫలితాలను పొందుతారు. అయితే దీనికి సంబంధించినటువంటి తీర్పు మీకు 15వ తేదీన పొందే అవకాశం ఉంది. అలాగే మీరు అనవసరమైనటువంటి విషయాలపైన దృష్టి పెట్టడం అంత మంచిది కాదు. మీ భాగస్వామి మీ పట్ల పూర్తి అనుకూలంగా ఉంటారు. అలాగే ఏప్రిల్ 10 ఇంకా 16వ తేదీలో మీ భాగస్వామితో మీరు చేసేటువంటి ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ భాగస్వామికి సంబంధించినటువంటి ధనం మీకు చేతికి అందే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారం మీకుంటుంది. అలాగే వారితో కలిసి ఈ నెలలో మీరు శుభకార్యాలలో పాల్గొంటారు. ఇంకా వారితో మీరు ఎక్కువ ఆనందంగా ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. అలాగే మానసికంగా కూడా చాలా బలంగా ఉంటారు. అయితే ఏప్రిల్ 16వ తేదీన మీ ఆరోగ్యం పట్ల మీరు మరింత శ్రద్ధ వహించడం అవసరం. న్యాయస్థానంలో తీర్పు కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ నెలలో పురోగతి ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారపరమైనటువంటి కేసు అయితే దానికి సంబంధించి శుభవార్త వింటారు. అలాగే తుది తీర్పును కూడా వింటారు. అయితే వారసత్వ సంపదకు సంబంధించింది అయితే మాత్రం దానికి సంబంధించి శుభవార్త వింటారు తప్ప తుది తీర్పు మాత్రం పై నెలలో వచ్చే అవకాశం ఉంది. ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలు కూడా మంచి ఫలితాలను అందించుతాయి. అయితే ఎవరైనా విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టయితే మీ స్టాంపింగ్ను సంబంధించి ఈ నెల 4వ వారంలో పెట్టుకోవడం మంచిది. ఆదాయపరంగా ఆదాయం వ్యయాలు సమానంగా ఉంటాయి. అలాగే ఎప్పటి నుంచో రావలసినటువంటి ధనానికి సంబంధించి మీరు ఈ నెలలో ప్రయత్నాలు మొదలు పెట్టడం మంచిది. అలాగే ఏదైనా ఇన్సూరెన్స్ లాంటిది కొనుగోలు చేస్తారు. అయితే ఆర్థిక లావాదేవీలలో ముఖ్యంగా 10వ తేదీ 16వ తేదీ ఇంకా 9వ తేదీలో మీరు చేసేటువంటి వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు రుణాల కోసం దరఖాస్తు కోసం కూడా ఈ నెల మంచి సమయం. అనుకూలమైనటువంటి ఫలితాన్ని మీరు వింటారు. ఈ ఏప్రిల్ నెలలో మీరు చేయవలసినటువంటి పరిహారాలు. శనివారాలలో మాంసాహారాన్ని తినకపోవటం మంచిది. అలాగే శనివారం రోజున శివుని ప్రార్థించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇంకా ఆర్థికపరమైనటువంటి విజయాల కోసం వెంకటేశ్వర స్వామిని పూజించడం మంచిది. ఇంకా వికలాంగులకి మీ పాత దుస్తులని దానంగా ఇవ్వండి. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం